విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్మృతివనాన్ని మీద దాడి చేయటము, శిలాపలకాలు ధ్వంసం చేయటము, కొన్ని కొన్ని మరి కట్టడాలని ధ్వంసం చేయటము దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసులు, సర్పంచులు, స్థానిక సంస్థల నాయకులు, పెద్దలు, కౌన్సిలర్సు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఈ తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దశ దిశ చూపించిన వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి అంకితం చేసిన మహావ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎన్నో దేశం ఓపెన్ చేసిన దగ్గర నుంచి, గత జనవరిలో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలామంది రావటం జరుగుతుంది. అటువంటి వాటిలో ఈ రకంగా రాజకీయం చేసి అక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, ధ్వంసాలు, మనుషుల్ని మర్డర్ చేయటం, నిర్దాక్షిణ్యంగా పోలీసులు చూస్తుండగా మనుషుల మీద దాడి చేయటం జరిగింది, మరి మనుషుల్ని మర్డర్ చేయటం జరిగింది, హత్యలు చేయటం జరిగింది, ధ్వంసం చేయటం జరిగింది. ఈనాడు అంబేద్కర్ గారి స్మృతివనం మీదే కూడా దాడి చేయడాలని చేయటం, అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారము అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫోనులు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి ప్రెస్ వారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లు లాక్కున్న పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి అందరూ తెలిసి శ్రేణులు అందరూ వచ్చేటప్పటికి పారిపోయారు, కానీ లేకపోతే మొత్తం వనం కూడా ధ్వంసం చేసే పరిస్థితులు, అంబేద్కర్ గారు విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వారిని వెంటనే శిక్షలు పడే విధంగా చేయాలి. ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి స్మృతి వనంలో అడుగు పెట్టడమే కాదు, దురుద్దేశంతో అడుగు పెట్టిన వాళ్ళని అక్కడ ఇసుక రేణువు ముట్టుకున్న, ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా ఆ స్మృతివనాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళినట్లయితే లెక్క, అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన. ఇది మేము మరొకసారి అందరూ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే ధ్వంసమయ్యాయో వాటిని అన్నింటినీ కూడా తక్షణం నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని అంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్రంగా ఉండేలాగా చేయాలని చెప్పి మేము అందరం తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మే పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం ఈ దాడిని ఖండిస్తూ తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తున్నాం.